వెల్కమ్ టు ఏవన్ టీవీ. ములుగు జిల్లా వాజేడు మండలంలో నగదు పట్టుబడింది. వాజేడు మండలం ఇప్పగూడెం క్రాస్ రోడ్ గుమ్మడిదొడ్డి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంతో వస్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్న 80,000 రూపాయలు పట్టుబడ్డాయి. పట్టుబడిన నగదు వాజేడు మండలం చింతూరు గ్రామానికి చెందిన కల్లూరి శ్రీనివాస్ డబ్బులుగా గుర్తించారు పోలీసులు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించి ఎటువంటి ఆధారాలు పత్రాలు లేకుండా తీసుకొస్తున్న ఆ డబ్బును పోలీసులు పంచనామా నిర్వహించి సీజ్ చేశారు. ఆ నగదును ములుగు డిస్టిక్ గ్రీవెన్స్ సెల్కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.